అందరికీ నమస్కారం. వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఓట్ల లెక్కింపు అత్యంత కీలకం, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వ్యవహరించాలి. శిక్షణ కార్యక్రమంలో దిశానిర్దేశం చేసిన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. కౌంటింగ్ కేంద్రాల వద్ద విస్తృతంగా బందోబస్తు, భద్రతా ఏర్పాట్లు. ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించిన జిల్లా ఎస్పీ దీపిక. నిలువెత్తు అనుభవం, దైవ స్వరూపంకు ప్రతీకలు వృద్ధులు. వృద్ధులను అలక్ష్యం చేస్తే శిక్ష తప్పదని హెచ్చరించిన సీనియర్ సివిల్ జడ్జ్ విజయ్ కళ్యాణి. కార్పొరేట్ ఎన్విరాన్మెంట్ రెస్పాన్సిబిలిటీ ఇనిటేషన్లో భాగంగా కేజీహెచ్లో రోగుల కోసం బ్యాటరీతో పనిచేసే 5 బ్యాటరీ కార్లను స్టీల్ ప్లాంట్ డైరెక్టర్ ఏకే బాజ్జీ అందజేశారు. వాటిని విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున్తో కలిపి ఆయన ప్రారంభించారు. బ్యాటరీతో నడిచే ఈ 5 కార్ల ధర దాదాపు 40 లక్షలు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున మాట్లాడుతూ, ఎంతో సేవా తత్పరతో రోగులకు ఎంతగానో సహాయపడే బ్యాటరీ కార్లను విశాల హృదయంతో ముందుకు వచ్చి కేజీహెచ్కు అందజేసినందుకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యాజమాన్యాన్ని అభినందించారు. మన రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాలైన ఒరిస్సా మరియు ఛత్తీస్గఢ్ జిల్లాల నుంచి ప్రతిరోజు సుమారు 2000 మంది రోగులు చికిత్స నిమిత్తం కింగ్ జార్జ్ ఆసుపత్రికి వస్తుంటారు. 27 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న కేజీహెచ్ యొక్క వివిధ వార్డులు సూపర్ స్పెషాలిటీ సౌకర్యాలు వినియోగించుకుంటున్నారు. అందరికీ ఈ బ్యాటరీ కార్లు ఉపయోగపడతాయని జిల్లా కలెక్టర్ అభిప్రాయపడ్డారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా చేపట్టే ఓట్ల లెక్కింపు అత్యంత కీలకమని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి ఈ ప్రక్రియను పగడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి ఆదేశించారు. ఆర్ఈఓలు, ఏఆర్ఓలు, డిటిలు, నోడల్ అధికారులకు ఓట్ల లెక్కింపు ప్రక్రియపై జిల్లా కలెక్టర్ ఆడిటోరియంలో తొలి విడత అవగాహన మరియు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో వివిధ దశలు, పాటించాల్సిన నిబంధనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొత్తం ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా పూర్తి చేయాలని, సొంత నిర్ణయాలు తీసుకోకూడదని స్పష్టం చేశారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని, అందువల్ల సిబ్బంది అంతా 6 గంటలకే తమకు కేటాయించిన లెక్కింపు కేంద్రాలకు చేరుకొని అంతా సిద్ధం చేసుకోవాలని సూచించారు. లెక్కింపు కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఖచ్చితంగా కౌంటింగ్ దగ్గర కూడా స్మాల్ స్మాల్ ఇష్యూస్ అన్న మన దగ్గర రేస్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ ఇప్పుడే యాక్చువల్లీ సీఈఓ గారు బీసీ అయ్యింది, సో దాంట్లో కూడా ఆయన ఒక పాయింట్ చెప్పడం జరిగింది. ఈ ఇప్పుడు పొజిషన్ చదువుకున్న దానికంటే 2 రెట్లుగా ఇంకా మంచిగా అన్నీ కూడా చాలా క్లోజ్గా క్లీన్గా చదువుకొని అర్థం చేసుకుని ఉన్నారు. సో మనము కౌంటింగ్ వెన్యూలో, కౌంటింగ్ ప్రెమిసెస్లో, హాల్లో డ్యూటీస్ నిర్వహించినప్పుడు ఏది ఏదనేది తెలుసుకోకుండా మనము అన్నెసెసరీగా పాత అలవాట్లతో కానీ, ఏదో ఒక ఇది లాజికల్గా అనిపిస్తుంది కానీ ఇలా అని కానీ అలా మనం గైడ్ చేసినట్టు మాత్రం ఖచ్చితంగా రూమ్లో ఇష్యూస్ వస్తాయి. సో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్, వాట్ ఎవర్ మెటీరియల్ హ్యాస్ బీన్ గివెన్ టు యూ దాన్ని మళ్ళీ చదువుకోండి. ఓకే, దట్ ఈస్ ది ఓవరాల్ అవుట్లైన్ ఆఫ్ హౌ కౌంటింగ్ ఇస్ టు బి డన్. అరేంజ్మెంట్స్ ఏమి ఉండాలి, ఇష్యూస్, స్పెషల్ కేసెస్, స్పెషల్ సినారియోస్లో ఎలా డీల్ చేయాలి అనేది క్లియర్గా రాయడం జరిగింది. దాని ప్రకారం మాత్రమే చేయాలి. మనము ఓన్గా ఇలా అనుకున్నాము, అలా అనుకున్నాము, ఇది తక్కువ, అది తక్కువ, ఇది ఎక్కువ, నో, యూ కెనాట్ డీవియేట్ ఎనీథింగ్ ఫ్రమ్ వాట్ ఈస్ గివెన్ ఇన్ ద గైడ్ లైన్.
జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వద్ద చేపట్టాల్సిన భద్రతా బందోబస్తు ఏర్పాట్లను సమీక్షించేందుకు గాను విజయనగరం జిల్లా ఎస్పీ ఎం దీపిక జిల్లా పోలీస్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల కౌంటింగ్ నిర్వహించే జేఎన్టీయు మరియు లెండి ఇంజనీరింగ్ కళాశాలల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విస్తృత బందోబస్తు భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నామన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన మూడంచెల భద్రత రూట్ టాప్ బందోబస్తు ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్ రెగ్యులేషన్, వాహనాల పార్కింగ్ ప్రత్యేకంగా చర్యలు చేపట్టాలని సూచించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ప్రజలు గుమికూడకుండా చూడాలన్నారు. కౌంటింగ్ కేంద్రాలకు విచ్చేసిన వివిధ పార్టీలకు చెందిన కౌంటింగ్ ఏజెంట్లు వాహనాలను కౌంటింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేకంగా నిర్దేశించిన పార్కింగ్ ప్రాంతాలకు తరలించాలన్నారు. ఎన్నికల్లో నారీమణులే నిర్ణేతలుగా మారనున్నారు. విజయనగరం జిల్లా యంత్రాంగం వివిధ కార్యక్రమాలు నిర్వహించి ఓటు ప్రాధాన్యతపై ప్రజలకు స్వీప్ కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పించడంతో మహిళలు పెద్ద ఎత్తున ఓట్లు నమోదు చేసుకోవడంతో పాటు ఓటింగ్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. విజయనగరం పార్వతీపురం మన్యం జిల్లాలలో 11 నియోజకవర్గాలు ఉండగా అందులో రాజా మినహా మిగిలిన 10 నియోజకవర్గాలలోని మహిళా ఓటర్లదే పైచేయి. పార్వతీపురం మన్యం జిల్లాలోని 4 నియోజకవర్గాలలోనూ వడితలదే హవా. విజయనగరం జిల్లాలో రాజా మినహా మిగిలిన చోట్ల మహిళా ఓటర్లే అధికంగా ఉన్నట్లుగా తుది జాబితాలో వెల్లడైంది. ఒక్క రాజాం నియోజకవర్గంలోనే మహిళా ఓటర్ల కంటే పురుష ఓటర్లు 1504 మంది ఎక్కువగా ఉన్నట్లుగా తేలింది. దీనిని బట్టి అభ్యర్థుల నుదుటి రాతను నిర్ణయించేది మహిళలే అని తెలుస్తోంది. ఈసారి ఎన్నికలలో ఏ అభ్యర్థి నెగ్గాలన్నా, ప్రభుత్వాలను మార్చాలన్నా వనితల ఓట్లు కీలకం కానున్నాయి. విజయనగరం పార్వతీపురం మన్యం జిల్లాలలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు 39,423 మంది ఎక్కువగా ఉన్నట్లుగా రాష్ట్ర ఎన్నికల సంఘం విభాగం వెల్లడించిన తుది జాబితాలో స్పష్టమైంది. విజయనగరం నియోజకవర్గంలో పురుష ఓటర్లు 1,24,829 మంది ఉండగా మహిళలు 1,32,347 మంది ఉన్నారు. బొబ్బిలి నియోజకవర్గంలో పురుష ఓటర్లు 1,14,216 మంది ఉండగా మహిళలు 1,17,006 మంది ఉన్నారు. ఎస్కోట నియోజకవర్గంలో పురుష ఓటర్లు 1,08,227 మంది ఉండగా మహిళలు 1,14,246 మంది ఉన్నారు. నెల్లిమర్ల నియోజకవర్గంలో పురుష ఓటర్లు 1,05,613 మంది ఉండగా మహిళలు 1,07,935 మంది ఉన్నారు. సాలూరు నియోజకవర్గంలో పురుష ఓటర్లు 99,770 మంది ఉండగా మహిళలు 1,04,715 మంది ఉన్నారు. గజపతి నగరం నియోజకవర్గంలో 1,07,99 మంది పురుష ఓటర్లు ఉండగా 1,04,667 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. చీపురుపల్లి నియోజకవర్గంలో 1,02,627 మంది పురుష ఓటర్లు ఉండగా 1,02,847 మంది మహిళలు ఉన్నారు.
కురుపాం నియోజకవర్గంలో 94,336 మంది పురుష ఓటర్లు ఉండగా 99,736 మంది మహిళలు ఉన్నారు. పార్వతీపురం నియోజకవర్గంలో 93,514 మంది పురుష ఓటర్లు ఉండగా 96,292 మంది మహిళలు ఉన్నారు. పాలకొండ నియోజకవర్గంలో 94,969 మంది పురుష ఓటర్లు ఉండగా 1,36,000 మంది మహిళలు ఉన్నారు. ఒక్క రాజాం నియోజకవర్గంలో మాత్రమే మహిళా ఓటర్ల కంటే పురుష ఓటర్లు ఎక్కువ ఉన్నారు. రాజాం నియోజకవర్గంలో 1,14,494 మంది పురుష ఓటర్లు ఉండగా 1,12,990 మంది మహిళలు ఉన్నారు. ఈ ఎన్నికలలో యువత ప్రభావం కూడా తప్పనిసరిగా ఉంటుందని చెప్పక తప్పదు. ఓటర్ల జాబితాలో 18 నుంచి 19 ఏళ్ల ఓటర్లు ఉండగా వారిలో యువకులు 15,448 మంది, యువతులు 12,367 మంది, మొత్తం 27,819 మంది ఉన్నారు. పార్లమెంటు నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో మహిళలదే పైచేయి. ఎన్నికలు ఓట్ల నమోదుపై గతంలో కంటే మహిళలలో చైతన్యం పెరిగింది. దీంతో ఓటర్ల నమోదులో పాల్గొని తమ హక్కును దక్కించుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 15,54,633 మంది ఓటర్లు ఉండగా పురుషులు 7,53,709 మంది, స్త్రీలు 8,08,813 మంది ఉన్నారు. ఈ లెక్కన 47,104 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. తాజా 3 నెలల్లో జిల్లాలో 9,820 మంది ఓటర్లు పెరిగారు. ఎన్నికలలో నారీమణులే నిర్ణేతలుగా మారనున్నారు. మహిళలలో పెరిగిన ఉత్సాహం, ఓటు హక్కుపై వివిధ రూపాలలో అధికారులు అవగాహన కల్పించారు. జిల్లా యంత్రాంగం వివిధ కార్యక్రమాలు నిర్వహించి ఓటు ప్రాధాన్యతపై ప్రజలకు స్వీప్ కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పించడంతో మహిళలు పెద్ద ఎత్తున ఓట్ల నమోదు చేసుకోవడంతో పాటు ఓటింగ్లో పాల్గొన్నారు. మొత్తంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే నారీమణులే న్యాయ నిర్ణేతలు కానున్నారు. నగరంలోని కంటోన్మెంట్ స్వీపర్ వీధిలో వేంచేసి ఉన్న వడ్ల పోలమంబ అమ్మవారి వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేపట్టారు. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు మాట్లాడుతూ ప్రజలందరికీ అమ్మవారి కరుణా కటాక్షాలు లభించాలని ఆకాంక్షించారు. టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ప్రసాదుల లక్ష్మీ వరప్రసాద్, ఆల్తి బంగారబాబు, టీడీపీ బీసీసీఎల్ నాయకుడు కంది మురళీనాయుడు తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. వడ్డపాలమ్మ తల్లి పండుగ మరి 21 నుంచి 23 ఈ రోజు వరకు చాలా ఘనంగా జరిగిపోయాం. ఈరోజు అయితే ఈరోజు కొన్ని ఆటంకాల వల్ల ప్రోగ్రాలు అయితే మాకు ఇవ్వలేదు. మరి పార్టీ తరఫున కూడా మా పెద్దలందరూ వచ్చారు. మరి ఎందరో దాతలు సహకరించి ఈ పండుగని ఎప్పుడూ లేని విధంగా ఈ వడ్డపాలమ్మ తల్లి పండుగ చాలా ఘనంగా జరుగుతున్నారు. ఇంతవరకు ఎప్పుడు జరగలేదు పండుగ. ఈరోజు చాలా ఈ తల్లి అందరికీ ఆశీస్సులు ఇవ్వాలని, రానున్న కాలంలో మరీ ఇంత బంకా భారీగా చేయాలని ఈ కమిటీని ఈ పెద్ద ఈ ఇదిలో ఉన్న పెద్దలందరినీ కోరుకుంటున్నాం. వడ్డపోలమ్మ తల్లి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా పండగ అనేది ఈ ప్రాంతం వాళ్ళందరూ కూడా భక్తితోటి ఎంతో ఉత్సాహంగా అమ్మవారిని ఉదయం నుంచి కూడా కొలుచుకోవడం, మొక్కులు తీర్చుకోవడం, ఘటాలు ఇవన్నీ కూడా మొక్కుబళ్ళు అన్నీ కూడా తీర్చుకోవడం, ఇవన్నీ కూడా ఒక మంచి పండగ వాతావరణంలో ఎంతో చక్కగా జరుగుతుంది. ఈ ప్రాంతం వాళ్ళందరూ కూడా కమిటీ వాళ్ళు అవనేయండి, భక్తులు అవనేయండి, అందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ పండగని ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకుంటున్నారు. అయితే ఎన్నికల నియమావళి ఉంచుకొని దృష్టిలో ఉంచుకొని ఎక్కడా కూడా ఈ ప్రోగ్రామ్స్ విషయంలో కానీ ఇది కూడా ప్రభుత్వం వారు పోలీసు వారితో కూడా సహకరించి ఈ ప్రాంతం యూత్ అవనేయండి, కమిటీ వాళ్ళు అవనేయండి, ప్రజలందరూ కూడా ఒక మంచి వాతావరణంలో అమ్మవారి పండుగని చేసుకోవడం మంచి శుభపరిణామం. పద కవిత పితామహుడు అన్నమాచార్యుడు దక్షిణ ప్రధాన భజన సాంప్రదాయానికి పద కవిత శైలికి ఆద్యుడు ఆరాధ్యుడు, తెలుగు సాహితీ చరిత్రలో ప్రథమ వాగ్గేయకారుడు. అన్నమయ్య జయంతి సందర్భంగా వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. నారాయణతి నమో నమ.
నారాయణతి నమో నమో, నారాయణతి నమో. వైశాఖ మాసం విశాఖ నక్షత్రంలో శుభ లగ్నాన మూడు గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండగా నారాయణ సూరి లక్కమాంబ దంపతులకు నందకం అంశమున సర్వదారి నామ సంవత్సర వైశాఖ శుక్ల పౌర్ణమి నాడు 1408 మే 9వ తేదీన అన్నమయ్య జన్మించారు. అన్నమయ్య, అన్నమాచార్యులు, అన్నయ్య గురు, అన్నయ్య, కోనేటి అన్నమయ్యం గార్లు అనే పేర్లు ఆయనకి ఉన్నాయి. అదివో అల్లదివో శ్రీ హరివాసము అంటూ కొండలలో నెలకొన్న కోనేటి రాయుడి కోవెలను కన్నులకు కట్టినట్లుగా వర్ణించి వినరో భాగ్యము విష్ణు కథ అంటూ తన సంకీర్తనలతో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని సంకీర్తనాజ్ఞం చేసిన భాగవతోత్తముడు తాళ్ళపాక అన్నమాచార్యుడు. అన్నమయ్య 32,000 సంకీర్తనలు రచించారని చరిత్రకారుల కథనం. ఆయన వారసులు రాగి రేకులపై వ్రాయించి తిరుమలలో సంకీర్తనా భాండాగారం నందు పొందుపరిచినవి 12,000 మాత్రమే. మంజరి ద్విపదలో శృంగార మంజరి అనే కావ్యాన్ని రచించారు. ఆయన రచనలని చెప్పబడే 12 శతకాలలో వెంకటేశ్వర శతకము మాత్రమే ప్రస్తుతం లభిస్తున్నది. అదివో అల్లదివో, క్షీరాబ్ది కన్యకకు, జో అచ్యుతానంద, కొండలలో నెలకొన్న, మూసిన ముత్యాల, నిగమా నిగమాంత లాంటి అన్నమయ్య కీర్తనలు తెలుగు సంగీతాభిమానులకు నిత్యం వీరుల విందులు చేస్తూనే ఉన్నాయి. సంకీర్తనాచార్యుడు, పద కవితా పితామహుడు, పంచమాగమ సార్వభౌముడు, ద్రావిడ ఆగమ సార్వభౌముడు అనే బిరుదులు పొందిన పద కవితా పితామహుడు అన్నమయ్య. పడగంటిమయ్య మేము పురుషోత్తమ అంటూ తన్మయత్వంతో తనివి తీర వెంకటేశ్వర స్వామి దివ్యమంగళ స్వరూపాన్ని వర్ణించి క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి మంగళ నీరాజనాలు సమర్పించి రామచంద్రుడితడు రఘువీరుడు అన్న సంకీర్తనలో రామాయణ సారాన్ని చొప్పించిన పదకర్త. ముద్దుగారే యశోద, ముంగిట ముత్యమై అక్షరాలు మెరిశాయి. భావయామి గోపాల బాలమన్న సంకీర్తన విని వటపత్రంపై వెంకటేశ్వర స్వామి నిజంగా సేద తీరి ఉంటాడు. తెలుగు నేలను తన సంకీర్తన సౌగంధ పరిమళింపజేసిన అన్నమయ్య 95 ఏళ్లు పూర్ణ వయస్కుడై దుందుభి నామ సంవత్సర పాల్గొన బహుళ ద్వాదశి నాడు శ్రీనివాసుని సన్నిధికి చేరారు. వృద్ధులను అనాథులుగా చేయకూడదని సీనియర్ సివిల్ జడ్జి జిల్లా న్యాయ సేవా ప్రాధికారిత సంస్థ కార్యదర్శి కె విజయ కళ్యాణి అన్నారు. న్యాయ సేవా ప్రాధికార సంస్థ కార్యాలయంలో ఈరోజు వృద్ధులను న్యాయ హక్కులపై అవగాహన సదస్సు నిర్వహించారు. పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొని వారి అభిప్రాయాలను జడ్జికి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అనాథాశ్రమంలోని వృద్ధులకు అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. సర్వజన ఆసుపత్రిలో, ప్రభుత్వ ఆసుపత్రిలో వృద్ధులకు ప్రత్యేకమైన సౌకర్యాలు కల్పించే దిశగా సంబంధిత అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటానన్నారు. పిల్లలు ప్రయోజకులు అయిన తర్వాత వారి తల్లిదండ్రులు రోడ్డులు పడేస్తున్నారని కొందరు జడ్జికి వివరించగా ఆమె అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ సదస్సులో విభిన్న ప్రతిభావంతుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జీవీవి జగదీష్, ఇతర అధికారులు పాల్గొన్నారు. సీనియర్ సిటిజన్స్ తలకా అంటే ప్రాబ్లమ్స్ ఏంటైతే ఉందో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తెలుసుకోవడం జరిగిందండి. ఆ ప్రాబ్లమ్స్ తీసుకొని ఇంప్లిమెంటేషన్ చేద్దామన్న ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం పెట్టామండి. సో ఆల్మోస్ట్ 100 సీనియర్ సిటిజన్స్ వచ్చారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలియపరిచారు. ఎస్పెషలీ మెయిన్గా హైలైట్ చేసింది ఏంటంటే హెల్త్ ఇష్యూస్.
సో నాల్సా స్కీమ్ ప్రకారం వాళ్ళకి స్పెషల్ క్యూ అంటూ ఉండాలండి హాస్పిటల్స్లోనది, గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ పార్ట్లీ గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ వాళ్ళకి స్పెషల్ క్యూస్ కానీ వాళ్ళకి ఉండాలి, కానీ అది లేదని చెప్తున్నారు. సో కన్సర్న్డ్ డిపార్ట్మెంట్స్తో హాస్పిటల్ వాళ్ళతో డెఫినెట్గా మాట్లాడతామండి, మాట్లాడి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేటట్టు చూస్తాం. నాట్ ఓన్లీ హెల్త్ ఇష్యూ అండి, ఇంకా అదర్ ఇష్యూస్ కూడా వాళ్ళు ఎన్లైటన్ చేయడం జరిగింది. డెఫినెట్గా ఆ ఇష్యూస్ అన్నీ కూడా సాల్వ్ చేయడానికి 90% కన్సర్న్ డిపార్ట్మెంట్స్తో మాట్లాడి సాల్వ్ చేద్దామని అనుకుంటున్నామండి. నారదుడు సకల శాస్త్ర ప్రావీణుడు, యుద్ధ విద్యా నిపుణుడు, సంగీత విశారథుడు, భగవద్భక్తుడు, విద్యా గుణనిధి, సదాచారులకు ఆరాధమైనవాడు, లోకహితకరి, సర్వత్రా సంచరింపగలవాడు. రేపు నారద జయంతి సందర్భంగా వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. నారదుడు వేదోపనిషత్తులు పురాణాలు బాగా తెలిసినవాడు, న్యాయ ధర్మ తత్వజ్ఞుడు, గొప్ప వక్త, మేధావి, జ్ఞాని, కవి, బృహస్పతి వంటి విద్వాంసుల సందేహాలు కూడా తీర్చగల ప్రతిభాశాలి, ధర్మార్థ కామమోక్షంలో యథార్థ తత్వము నెరిగినవాడు, దేవదానువులకు వైరాగ్యము ఉపదేశించుట్లో చతురుడు, వాల్మీకి, వేదవ్యాసుడు, ప్రహ్లాదుడు, శుకుడు, ధ్రువుడు వంటి ఎంతో మందిని మహనీయులుగా మలచిన గొప్పతనం నారదుడికే దక్కుతుంది. వేదవ్యాసుడు భాగవత రచన గావించడానికి ప్రేరణ కల్పించింది నారదుడే. నారదుడు పూర్వజన్మలో ఒక దాసీపుత్రుడు. నారదుని తల్లి ఒక ఐశ్వర్యవంతుడైన బ్రాహ్మణుని ఇంట్లో దాసిగా పనిచేశారు. తల్లితో పాటు బ్రాహ్మణుని ఇంటికి నారదుడు కూడా వెళ్ళేవాడు. ఈ సందర్భంలో బ్రాహ్మణుని ఇంట్లో విద్యార్థులు చేసే వేదాంగ పఠనం విని తాను కూడా నేర్చుకున్నాడు. ఇదే సందర్భంలో కొంతమంది సన్యాసులు బ్రాహ్మణుని ఇంటికి చాతుర్మాస దీక్ష చేసేందుకు వచ్చినప్పుడు వారికి సేవ చేసే పనిని నారదుడికి అప్పగించారు. నారదుడు అందించిన సేవలకు మెచ్చిన సన్యాసులు ద్వాదశాక్షరి మహామంత్రాన్ని ఉపదేశించారు. కొంతకాలానికి నారదుడి తల్లి పాముకాడితో మరణించింది. లోక సంచారం చేస్తూ ఈశ్వరుని అన్వేషిస్తూ నారదుడు అరణ్య మార్గం పట్టాడు. అరణ్యంలో ఒక రావి చెట్టు కింద కూర్చొని దీక్షతో ద్వాదశాక్షరి మంత్రాన్ని జపిస్తున్న నారదుడికి శ్రీమన్నారాయణుడి ప్రత్యక్షమే నారాయణుని గురించి చెబుతూ, పాడుతూ, కీర్తిస్తూ, ప్రకృతి ధర్మం ప్రకారం ఒకనాటికి నీవు మరణిస్తావని, తదుపరి జన్మలో బ్రహ్మదేవుడు కుమారుడిగా జన్మిస్తావని నారాయణుడు చెప్పడం జరిగింది. అనంతరం ప్రళయకాలం సమీపించగా ఒక సముద్రంలో ఉన్న ఆ జలరాశి మధ్యలో నిద్రకు ఉపక్రమించిన బ్రహ్మ శ్వాసలో ప్రవేశించి నారదుడు బ్రహ్మలో లీనమయ్యాడు. 1000 యుగాల కాలం తర్వాత బ్రహ్మ లేచి లోకాలను సృష్టించడం ఆరంభించినప్పుడు బ్రహ్మ ప్రాణము నుండి మరీచి మొదలైన మునులతో పాటు నారదుడు కూడా జన్మించాడు. కనుకనే నారదుని బ్రహ్మ మానసపుత్రుడు అని పిలుస్తారు. ఆ విధంగా నారదుడు అఖండ దీక్షాపరుడై విష్ణువు యొక్క అనుగ్రహం వల్ల నిరాటంకంగా సంచరించగలుగుతూ ఉంటాడు. తాను స్మరించగానే నారాయణుని రూపం అతని మనసులో సాక్షాత్కరిస్తుంది. మహతి అనే వీణతో శ్రీమన్నారాయణుని కీర్తిస్తూ సమస్త లోకాలను తిరుగుతాడు. ప్రముఖ భారతీయ తత్వదర్శన కేంద్రం శ్రీక్షేత్రంలోని శ్రీనివాసునికి నరసింహస్వామి అవతారంగా కన్నుల పండగగా అలంకరించారు. దేవాలయం అర్చకులు చామర్తి రమేష్ ఆచార్యులు, చామర్తి శ్రీనివాస రమేష్ ఆచార్యులు వేద మంత్రాల నడుమ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. వైశాఖ శుద్ధ పౌర్ణమి సందర్భంగా స్వామివారికి చల్లదనం కోసం చందనంతో అలంకరించారు. ఈ ఉత్సవంలో దేవాలయం ధర్మకర్తలు దుర్గా బాలాజీ ఉమాదేవి దంపతులు, నిరజమన్నే భక్తులు పాల్గొన్నారు. ఈరోజు వైశాఖ పౌర్ణమి గురువారాన్ని పురస్కరించుకొని స్వామివారి సన్నిధిలో ప్రతి ఏటా జరిగేటువంటి ఈ చందనోత్సవ విశేష అలంకార రోజున ఈరోజు స్వామివారికి నారసింహస్వరూపంగా చందనాలంకారంతో విశేషమైనటువంటి అలంకారాన్ని దేవాలయం వారు సంసిద్ధం చేశారు. విశేషంగా పొద్దున్నుంచి కూడా ఈ నారసింహ వెంకట నారసింహుని దర్శించుకోవడానికి చాలా విశేషంగా భక్తులు వచ్చేశారు. మనకి దగ్గరలో ఉండేటువంటి మనకి నరసింహ క్షేత్రంలో ప్రధానమైనటువంటిది శ్రీ ఆది వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారు, మనందరికీ తెలుసు సింహాచలం. ఆయన కూడా పుట్టలోంచే ప్రకటీకృతం అయ్యారు. అందుచేతనే ప్రతి సంవత్సరం కూడా చందనోత్సవాన్ని చాలా దివ్యంగా జరిపిస్తూ ఉంటారు. అలాగే
కలో వెంకటనాయక అన్నట్టు కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారు కూడా ఈ పుట్ట నుంచే ప్రకటీకృతం అయ్యారు. అందుచేతనే వెంకట నారసింహ సంబంధం చాలా విశేషమైనది అని మనకి ఆగమ గ్రంథాలు చెప్తున్నాయి. అనవాచార్య స్వామి వారు కూడా ఎన్నో విశేషమైనటువంటి వెంకటేశ్వర స్వామివారివి, అలాగే నరసింహస్వామివారి యొక్క దివ్యమైనటువంటి కీర్తనలను ఆలపించడంలో ఉండేటువంటి గొప్ప ఆంతర్యము. అందుచేత విజయనగర వాస్తవులందరికీ కూడా వెంకట నరసింహుని దర్శింపజేసేటట్టుగా శ్రీక్షేత్రం ఆలయం తరపున ఈ దివ్యమైనటువంటి నరసింహ అలంకారంలో ఐశ్వర్య శ్రీనివాసుడు దర్శనమిస్తున్నాడు. ఇవాళ పొద్దున్నీ కూడా చాలా విశేషంగా భక్తులు వచ్చి స్వామివారి ఈ యొక్క చందనాలంకార సేవలో పాల్గొని విశేషంగా అర్చనాదులు జరిపించుకున్నారు. అలాగే సాయంత్రం కూడా చాలా విశేషమైనటువంటి దర్శనం ఉంటుంది. ఈ చందనోత్సవం స్వామివారికి చందనాలంకార సేవ ఈ ఒక్కరోజు మాత్రమే ఉంటుంది. దయచేసి భక్తులందరూ కూడా గమనించి సాయంత్రం కూడా చాలా. నగరంలోని ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడి తల్లి అమ్మవారి దేవర మహోత్సవం అయిన తర్వాత అమ్మవారికి ఈరోజు అమ్మవారి చదురుగుడి వద్ద చండీ హోమం కార్యక్రమాన్ని నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేపట్టారు. తమ కోరికలు తీర్చమని అమ్మవారిని వేడుకున్నారు. వేద పారాయణులు చండీ హోమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేపట్టారు. వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఓట్ల లెక్కింపు అత్యంత కీలకం, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వ్యవహరించాలి. శిక్షణ కార్యక్రమంలో దిశానిర్దేశం చేసిన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. కౌంటింగ్ కేంద్రాల వద్ద విస్తృతంగా బందోబస్తు, భద్రతా ఏర్పాట్లు. ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించిన జిల్లా ఎస్పీ దీపిక. నిలువెత్తు అనుభవం దైవ స్వరూపంకు ప్రతీకులు వృద్ధులు. వృద్ధులను అలక్ష్యం చేస్తే శిక్ష తప్పదని హెచ్చరించిన సీనియర్ సివిల్ జడ్జి విజయ కళ్యాణి. వాజీవార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం. We'll be right back.